బ్రతుకుడు క్రీస్తే విరామం తర్వాత మన మధ్యలో ఉన్న దైవజనులు రాజన్ గారితో మరికొన్ని విషయాలు మనం షేర్ చేసుకుందాం. పాస్టర్ గారు మీరు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే మీరు ఇంచుమించు 21 సంఘాలు మీరు ప్రభు కృపను బట్టి కొనసాగిస్తున్నారు. అలాగే ఈ సంఘాల్లో ఎంతోమంది విశ్వాసులు, మీరు ఎన్నో స్థలాలకి మీటింగ్స్కి వెళ్ళడం, ఎంతోమంది ప్రజల మధ్యలో మీకు గౌరవం, కీర్తి ఇవన్నీ కలుగుతుంటాయి. ఇవన్నీ కలుగుతున్నప్పుడు ఎప్పుడైనా వీటన్నిటిని బట్టి, మీరు కట్టుకున్న బిల్డింగ్స్ని బట్టి కానీ అన్నిటిని బట్టి మీ లోపల ఎక్కడైనా ఒక అతిశయం, నేను కట్టగలిగాను చేయగలిగాననే చిన్న అతిశయం ఎలాంటిది ఎప్పుడైనా వచ్చిందా పాస్టర్ గారు మీకు? ఎప్పుడు రాలేదండి. ఈ కట్టుకున్నటువంటి ప్రార్థనా మందిరాలు, స్థలాలు కొనుక్కొని ఈ ప్రార్థనా మందిరాలు కట్టుకోవడం, వీటన్నిటికంటే ఇప్పుడు నేనున్న కపాడిపాలెంలో పరిచయం చేస్తున్నటువంటి ఆ మందిరం దాదాపు 5 ఫ్లోర్లు కదా, కొన్ని లక్షల మరి విలువైనటువంటి ఆ మందిరాన్ని దేవుడు కట్టించడం, కానీ ఎప్పుడు కూడా నాకు అతిశయమే లేదు, ఎప్పుడు అతిశయం లేదు. ఇవన్నీ ఉన్నా కూడా నాకు అతిశయం లేదండి. మాత్రమే కాదు పాస్టర్ గారు, వీటితో పాటు ఒకవేళ ప్రజల మధ్యలో వచ్చే ఘనతలు ఒక పక్క పెట్టి, ఇవన్నీ దేవుడి దగ్గర ఒక సేవకుడు గలతో ఒక విశ్వాసిగా ఒక దేవుని బిడ్డగా ఉన్న ఒక స్థానం ఒక పక్కన పెడితే, ఈ 2 స్థానాల్లో మీకు అతి ఇష్టమైంది ఏమై ఉంటుంది? ఎక్కువగా నేను కోరుకునేది మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో పౌలు గారు ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. నేను ఒక సేవకునిగా నేను యేసు ప్రభువులాగా జీవించాలా, నా దగ్గరకు వచ్చినటువంటి దేవుని బిడ్డలు నన్ను చూచి వాళ్ళు యేసు ప్రభువులాగా మారాల, ఈ ఉద్దేశము తప్ప ఇంకొక ఉద్దేశమే లేదు. వాళ్ళు ఎంత ఇస్తున్నారు, లేకపోతే ఎంత డబ్బు ఉంది, ఎలా బ్రతకాలా, ఏం చేసుకోవాలి, ఎలా ఏవి కొనుక్కోవాలి, ఇటువంటివి ఏమీ లేదు. నేను యేసు ప్రభులాగా మారాలా, యేసు ప్రభులాగా జీవించాలా, నా దగ్గరకు వచ్చే నా పరిచర్యలో మరి మేలు పొందుకుంటున్నటువంటి వారు కూడా యేసు ప్రభులాగా మారాలా, అది నా కోరిక. చాలా మంచిది పాస్టర్ గారు, నిజంగా దేవుడి దగ్గర ఉండే ఆ స్థాయే మీరు కోరుకుంటున్నారు. అది చాలా తక్కువ మంది ఈ రోజుల్లో, ఎందుకంటే మనుషుల మధ్యలోనే స్థాయిలు పెంచుకునే వాళ్ళు ఎక్కువ మంది మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మీకు ఈ మనసు ఇచ్చాడు, అందుని బట్టి నిజంగా దేవుడిని స్తుతించాలి. అయితే మరొక ప్రశ్న పాస్టర్ గారు, ఇది మీ కుటుంబానికి సంబంధించింది. మీరు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చదువుతూ ఉన్నారు? నాకు 2 పిల్లలండి, బాబు పాప. బాబు ఇక్కడే యాక్ట్లో పనిచేస్తున్నాడు, పాప MBA చేసింది. నేను చెప్పాను కదా, చిన్నతనంలో వారు పిల్లలుగా ఉన్నప్పుడు ఈ కుటుంబ సమస్యలను బట్టి వాళ్ళని తీసుకెళ్ళిపోయి వేరే దగ్గర పెట్టడం, బంధువుల దగ్గర పెట్టడం, కుటుంబంలో నా బంధువులు, నా ఇంట్లో వాళ్ళంతా మరి నా భార్య మీదకి తగులుకు రావడం, అంటే ఆమె పరిస్థితిని బట్టి వాళ్ళు అర్థం చేసుకోలేక నేను 2 మధ్య నిన్ను నలిగిపోవడం, ఈమెను కంట్రోల్ చేసుకోలేక వాళ్ళకు చెప్పాల్సింది చెప్పుకోలేక ఎటువంటి పరిస్థితులు, పిల్లల మీద ఎక్కువ ప్రభావం పడింది. వాడు బాబు కొంచెం తిరగబడ్డాడు, అంటే దేవుడు లేడు అన్న, అంటే మాకెందుకు ఈ శ్రమలు, చిన్నతనంలో ఈ బాధలు ఈ శ్రమలు ఇవన్నీ కూడా వాడు అనుభవించాడు కాబట్టి మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ శ్రమలు అన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం తిరుగుబాటుతనం అన్నటువంటిది అట్లకి రావడం, సరే నేను సంఘంలో చెప్పి మనం ప్రార్థన చేద్దాం, ఏ రోజునైనా ప్రభు రక్షణలోకి నడిపిస్తాడు, దేవుని సేవకుడిగా కూడా మేము ప్రతిష్ఠించాం, గర్భంలో ఉన్నప్పుడే మేము ప్రతిష్ఠించాం, మేము ప్రార్థనలు పెట్టడం, నేను ప్రార్థన చేస్తున్నా కంటిన్యూగా ప్రభు మరి మార్చుకుంటాడని. పాప మాత్రం నాకు రైట్ హ్యాండ్గా పరిచర్యలో అన్నిట్లో, వాళ్ళమ్మ వీక్ కాబట్టి వాళ్ళమ్మ పరిస్థితిని బట్టి సంఘములో నాకు కుడి భుజంలాగా ఉంటుంది పాప సేవలో సహకరిస్తూ. ఎప్పుడైనా మీ కుటుంబంలో ఇన్ని అలజడులు ఇన్ని పరిస్థితులు వచ్చింది, మీ కుటుంబం ప్రభావం ఒకవేళ సంఘంలో పడి, ఎందుకంటే కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేనప్పుడు సంఘాన్ని ఎలా సరిగ్గా చూస్తారన్న అపవాది కానీ నింద కానీ ఏమైనా మీ కుటుంబాన్ని బట్టి ఏమైనా ఫేస్ చేయవలసి వచ్చింది సంఘంలో? సంఘంలో చాలా వచ్చింది,
అంటే ఈ పరిస్థితులను బట్టి. కానీ దేవుడు నా ద్వారానే సంఘాన్ని స్థాపించాడు గనుక, నా ద్వారానే వాళ్ళందరినీ ప్రభువులోకి నడిపించాడు గనుక వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇవి శ్రమలు, ఇవి శోధనలు, వీటిల్లో కూడా అన్న నిలబడి ఉన్నాడు, దేవుని సేవకుడు నిలబడి ఉన్నాడు, మనం ఆయనకి సపోర్ట్ చేద్దాం, మనం ఆయనకు సహకరిస్తాం. ఈ శ్రమల్లో ఎంతో కాలం ఉండదు, నిలబడతాడు ప్రభు కోసం అన్న అని వాళ్ళు కూడా ఎదురు చూశారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. సార్ మీరు మరి బాధపడుతున్నారు, మాకు చెప్పండి, మేమేదైనా మా వంతు మేము సహాయం చేస్తాం ఎప్పుడైనా అని చెప్పేవారు. ఎప్పుడైనా ఇలా మీ కుటుంబం జరుగుతున్నప్పుడు కోపం కానీ ఆవేశం కానీ కొట్టడం కానీ ఇలాంటి ఏమైనా సందర్భాలు జరిగి ఉంటాయా? ఒకసారి జరిగింది, జరగడం కాదు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు అంటే రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళకి ఇతరులు చెప్పడము, వాళ్ళు వీళ్ళకి చెప్పడము, వీళ్ళు ఆలోచన చేయడము, వాళ్ళందరూ కలిసి నా దగ్గరకు వచ్చి ఇది ఆమె కావాలని చేస్తుంది కాబట్టి ఆమెను దండిస్తే, పాస్టర్ గారిని కొడితే ఆమె కంట్రోల్కి వస్తుంది, నాకు తెలుసు కదా పాపం ఆమె కావాలని చేయడం లేదు, పాపం మైండ్ వీక్ అయిపోయి ఉండదు ఆమెకు, చిన్నతనం నుంచి ఆమె వీక్ బాగలేదు పాపం అని నేను నవ్వుకునేవాడిని. అయినా కూడా వీళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, సరే వీళ్ళకి లోబడి నేను ఆమెను ఒక దెబ్బ కొడతామని నేను ఊరికే ఒక దెబ్బ కొట్టాను. అప్పుడు కొడితే ఆమె ఇంకా ఎక్కువగా రేజ్ అయిపోయింది, బాగలేదు కదా ఆమె పరిస్థితి. అప్పుడు ఓహో చూసావా, సంఘస్థులు నన్ను ప్రేరేపించి ఆమెను కొడితే లోబడుతుందని వాళ్ళు అన్నారు, ఆమె లోబడలేదు, ఇంకా ఎక్కువగా రేజ్గా అరుస్తూ ఉంది. కాబట్టి ఆమె వీక్నెస్ ఆమెలో ఉంది, నేను ఆమెను భరించాలా, భర్త అంటే భరించాలా, అదే మాదిరి కాబట్టి ఆమెను పోషించి ఆమెను భరించి ఆమెను కాపాడుకుంటా. దేవుడు వీళ్ళు కూడా ఒకనొక దినమున నాకు మరి నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పడం, నాకు ఇటీవల షష్ఠి పూర్తి కూడా వాళ్ళే చేశారు, సంఘస్థులే ఇద్దరిని కూర్చోబెట్టి ఏది మందిరంలోనే పూలమాలలు వేసి అంటే శాలువాలు కప్పి సన్మానించారు. సంఘస్థులు ప్రేరేపణ వలన భార్యను ఒకవేళ అర్థం చేసుకోగానే ఉండుంటే అసలు కుటుంబం పరిస్థితి ఏమైపోదునో, కానీ దేవుడు సహాయం చేశాడు. మరి ఈ ఇంత పరిచర్య మీరు చేసుకుంటూ వస్తున్నారు, రేపు ఈ పరిచర్య మీ పిల్లలకే ఇస్తారా లేకపోతే, ఎందుకంటే సమాజం పరిస్థితులు ఉన్నాయి, దేవుడు చూపించిన వ్యక్తికి లేకపోతే దేవుడు పంపించిన వ్యక్తికి ఇస్తారా? నేను వచ్చింది దేవుడు నన్ను పరిచర్యను నాకు చూపించి నన్ను ఎక్కడున్న వాడినో నన్ను తీసుకొచ్చిన నాని సేవలో వాడుకుంటున్నప్పుడు నా తదనంతరం నా పరిచర్యను కూడా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. అది నా కుటుంబంలో వాళ్ళే రావాలి అన్నటువంటి ఆలోచన మంచిదే, అలాంటి ఆలోచన ఉండడం మంచిదే, కానీ నాకు మాత్రము ఆయన పరిచర్యను ఆయన నిలబెట్టుకుంటాడు. నా తదనంతరము ఒకవేళ నన్ను తీసుకున్నాడు ఆయన పరిచర్యను ఆయన నిలబెట్టుకుంటాడు, నా విశ్వాసం అది. పాస్టర్ గారు మరి ఈ పరిచర్య యొక్క ఉద్దేశం బాగుంది, అయితే ఈ సేవ సంఘము సేవకులు ఈరోజు మనం చూస్తున్నాం, సంఘాలు చూస్తున్నాం, సేవకులను చూస్తున్నాం, వీటి మీద మీ అభిప్రాయం ఈ సంఘం గురించి కానీ సేవకుల గురించి కానీ మీరు చూసిన మీ పరిచర్య అనుభవంలో నుంచి ఒకవేళ ఒకటి రెండు మాటలు ఏమైనా మీ అనుభవం చెప్పగలుగుతారా? వీటిని గురించినటువంటి అనుభవం అంటే నేను నా మట్టుకు నేను అనుకుంటాను, నాకున్న బాధలు, నాకున్న శోధనలు, నాకున్న సమస్యలు ఇతరులకు వేరే విధంగా ఉండవచ్చు, డిఫరెన్స్గా తేడాగా కనిపించవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉండవచ్చు. కానీ నాకొక సంతోషం ఏమిటంటే వాళ్ళు ఎంత చిన్న సేవకుడైనా ఎంత పెద్ద సేవకుడైనా నా ప్రభువును గణపరుస్తున్నాడు, నా ప్రభు సేవ చేస్తున్నాడు, వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆశ తప్ప వేరొక ఆశ లేదు. వారికి నేనిచ్చే సలహా కూడా అదే, వాళ్ళు ఇంకా దీవించబడాలి,
ఇంకా ఆశీర్వదించబడాలి. ఎవరైనా పరిచయం చేస్తున్నారంటే సంతోషపడే వాళ్ళల్లో నేను మొదటి వాడను. విమర్శించడం కానీ వాళ్ళు ఏంటి ఇట్లా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనుకోవడం కానీ అలాంటిది ఏం కాదు. ఉండవచ్చు, ఒక్కొక్కసారి నేను అనుకున్నా కూడా, ఒక్కొక్కసారి నేను బాధపడ్డా కూడా, అయినా పరిచయం చేస్తున్నారు నాకు అదే చాలు, నా ప్రభు గణపరచబడుతున్నాడు నాకు అదే చాలు అన్నటువంటి ఆశ ఎక్కువ నాకు. అలాంటి ఆలోచన అలాంటి తలంపులే నాలో ఉంటున్నాయి. అలాగా మాత్రమే కాదు, వాళ్ళు కూడా ప్రభు కోసము పౌరుషం కలిగి రోషంగా జీవించాలని, ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నానండి. పాస్టర్ గారు, మీ అంతిమ గోల్, మీరు ఒకవేళ దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఏ ఇంకా భవిష్యత్తులో పరిచర్యలు ఏం చేయాలనుకుంటున్నారు? పరిచర్యలో మరి నేను ఇప్పుడు ఇప్పటి వరకు చేసినటువంటి పరిచర్య నాకు వాస్తవంగా తృప్తినివ్వలేదు, నాకు తృప్తి లేదు. అందుకే మేము ఎక్కువగా పేద ప్రజల దగ్గరికి ప్రతి ఆదివారం సాయంత్రం వెళుతూ ఉంటున్నాం. ప్రజలకు సంఘస్థులు రైస్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు. ఆ పిల్లలకు పెట్టడం, వాళ్ళకి రైస్ ఇవ్వడం, ఒక్కొక్క కుటుంబానికి 5-5 కేజీలు రైస్ ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, వాళ్ళకి సువార్తను 2 మాటలు చెప్పడం. కానీ ఇది ఏమి నాకు తృప్తి కలిగించడం లేదు. ఎందుకంటే కోత విస్తారం, పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి ఇంకా చేయాలి ప్రభు కోసం, ఇంకా ప్రభు కోసం చేయాలి, ఇంకా అనేక స్థలాల్లో మందిరాలు కట్టబడాలి, సేవకులు లేవాలి, పనివారు లేవాలి. దానికోసమే ఎక్కువగా నేను ప్రార్థన చేస్తున్నాను. మా సంఘంలో కూడా దాని గురించే ఎక్కువగా నేను చెప్తూ వస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా ప్రార్థన చేయాలని నేను వారికి చెప్తూ ఉంటున్నాను. కానీ ఇంత ఇన్ని మందిరాలున్నా, ఇన్ని సంఘాలున్నా, మరి చాలడం లేదు, పరిచర్య చాలడం లేదు. విస్తారంగా ఉంది కోత, నాకు మాత్రం తృప్తి లేదు. నాకు మాత్రం నిజంగా మీ ఇంకా సేవకులని సిద్ధపరచాలన్న ఆలోచన చాలా గొప్పది. అయితే పాస్టర్ గారు, మీ మీద మీరు ఎవరితో కలవరు, ఎవరి దగ్గరికి వెళ్ళరు అనే ఒక ఆలోచన ఉంది. మామూలుగా ఆయన బయటకు రారు అనేది ఒక ఆలోచన ఉంది. నెల్లూరు జిల్లాలో, నెల్లూరు సిటీలో వేరే పాస్టర్లు సేవకులతో కలిస్తే, ఒకవేళ అలా ఎవరైనా అన్నప్పుడు ఆ మాట మీద ఎదురు వచ్చినప్పుడు మీరు వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి? ఒకటి, మందిరంలో పరిచర్య చేసుకోవడము, వాక్యం సిద్ధపడము, ఇది నాకు మరి ఈ పరిచర్యలు కొనసాగడము, ఒకవైపు వయసును బట్టి శరీరంలో ఉన్న అంటే శక్తి అంతంత మాత్రమే, దీనిని బట్టి ఇదే నాకు సరిపోతూ ఉంది. అందరితో కలవడానికి నాకు శక్తి చాలడం లేదు, శక్తి చాలదు. ఒకవేళ కలిసామా, ఇక్కడ పరిచర్య, ఇక్కడ పరిచర్యకు నేను ప్రిపేర్ కావాలి. అందువల్ల దాదాపుగా నేను మరి ఎక్కడికి వెళ్లకుండా ఉండడం అన్నటువంటిది నా సమస్యలను బట్టి. నేను ఈరోజు సాయంకాలం వాక్యం చెప్పాలా, ప్రిపేర్ కావాలి. రేపు మార్నింగ్ వాక్యం ఏం చెప్పాలి, ప్రిపేర్ కావాలి. నేను అటు ప్రిపేర్ కాకుండా నేను ఎక్కడ తిరిగేది? తిరిగితే కొన్ని గంటలు వేస్ట్ అయిపోతుంది. అది నేను ఎక్కువగా దానికోసమే భయపడమే కానీ వేరే ఉద్దేశం కానే కాదు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నిజంగా చూశారు కదా, దైవజనులు రాజన్న గారు వారి యొక్క ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో, కుటుంబం జీవితంలో ఎన్నో అనుభవాలు మనతో పంచుకున్నారు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే ప్రభు కొరకు నిలబడండి. ఎందుకంటే ఒకప్పుడు కుటుంబంలో ఉన్న ఆ పరిస్థితులను బట్టి అడిగిపోయి సేవని విడిచిపెట్టి నెల్లూరునే విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్న ఒక వ్యక్తిని, సాధారణమైన ఒక వ్యక్తిని ఈరోజు నెల్లూరు సిటీలో 20 సంఘాలు దేవుడిచ్చి అనేక వందల మంది విశ్వాసం ఇచ్చి గొప్ప పరిచారకుడిగా నిలబెట్టాడు. ఆయన విశ్వాసం ఉంచండి, మిమ్మల్ని కూడా దేవుడు ఒకరోజు అద్భుతంగా నిలబెట్టుకుంటాడు. అయితే ఈ సమయంలో దైవజనులు ప్రార్థన చేస్తారు, మనం ముగించుకుంటాం. మా ప్రీతండ్రి పరిశుద్ధుడ, మీకు వందనాలు. నా సొంత పరిచర్య అనుభవాలు నాయనా, కష్టాలు, శోధనలు నాయనా, మరి ఆయా పతనమైనటువంటి పరిస్థితులు, దిగజారిపోయినటువంటి పరిస్థితులు, పూర్తిగా మీ మీద తిరగబడిన పరిస్థితులు కూడా లేకపోలేదయ్యా. నాకెందుకు దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు? అసలు నేను ఎందుకు ఇలాగ జీవించాలి?
నేను ఎందుకు ఆయన సేవ చేయాలి అన్నటువంటి ఆలోచనలు కూడా రాకపోలే. అయినప్పటికీ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్న దేవుడు కనుక, నాయనా నా తండ్రి నన్ను చేయి విడువక మరణానికి సమాధికి అప్పగించక నా ద్వారా నేను ఎందుకో నేనంటే ఎందుకో ఆ ప్రేమ ఎందుకో మరి నన్ను వాడుకోవాలి అన్నటువంటి మీ సంకల్పం నాకు తెలియదు. మీ ప్రేమ నా జ్ఞానానికి అందదు ప్రభా. నాయనా మరి ఈరోజు వరకు నన్ను మీరు నిలువబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి మీ పరిచర్యలు వాడుకుంటున్న విధానం బట్టి ఏమి ఇవ్వగలనయ్యా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. మీ దీన దాసులు మరి రాజారెడ్డి గారు కుటుంబము నాయనా నా తన పరిచర్య వారి ప్రయాస ఎంత గొప్పది నాయన. ప్రభానాథన్నాయన మరి అనేక మందిని వారు సేవలో ప్రోత్సాహపరుస్తున్న విధానాన్ని బట్టి వారిని ఇంకా గొప్పగా వాడుకోండి తండ్రి. మీకు స్తోత్రాలని ఈ టెడ్డీ క్రిస్టియన్ ఛానల్ను బట్టి మీకు వందనాలు నాయన. మరి మేనేజ్మెంట్ వారిని నాయన పనిచేసే ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన, మీకు వందనాలు నాయన. ఇంకా అనేక స్థలాలకు ఈ పరిచర్య వ్యాప్తి చెందాలి ప్రభా. నా కోరిక నేను కాదు, ఊర్లో ఉన్నటువంటి మరి ప్రతి సంఘము కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి సేవకులు అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబము దీవించబడాలి, రక్షించబడిన దేవుని బిడ్డల కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలి. ఆ కోరిక నాలో ఉంటుండగా నా కోరికను నా హృదయ వాంఛలను తీర్చమని నాయనా మరి కొద్దిసేపు నీ బిడ్డలతో గడపడానికి నాకు ఇచ్చిన ధన్యత బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా ధన్యవాదాలు పాస్టర్ గారు. చాలా